Hi friends, welcome to AH Times. Friends, iroju mi andariki oka subhavartha cheppadanike ee okka video ni chestunnanandi. So manaku AP prabhutvam malli antarrashtriya service lanedi prarambhinchundi. So ee antarrashtriya service lu ee rashtram nunchi ee rashtraniki prarambhinchundi enti aa details anni complete ga ide chuddamandi. So ee video ni meeru skip cheyagunda end varaku chudandi, appude meeku clear ga ardham avutundi. Alage oka chinna request friends, ee video ganaka nachinatlayite tappakunda oka like cheyandi. Meeru chese like naaku encouragement and supportivity kindaga ite untundi. Alage evaraina first time ganaka mana channel ni visit రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ కారణాల వల్ల ఏంటంటే మనకు అంతర్రాష్ట్రీయ సర్వీసులు అనేది నిలిపివేశారండి. సో ఇప్పుడు మనకు మళ్ళీ అంతర్రాష్ట్రీయ సర్వీసులు అనేది ప్రారంభం కానున్నాయి. సో ఇది ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం కానున్నాయంటే, సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఏపీ కర్ణాటకల మధ్య అయితే అంతర్రాష్ట్రీయ సర్వీసులు మళ్ళీ ప్రారంభం కానున్నాయండి. సో ఈ నెల 15 నుండి 22వ తేదీ వరకు బెంగళూరు అర్బన్తో పాటు రూరల్ ప్రాంతాలన్నింటిలోనూ కర్ణాటక సర్కారు లాక్డౌన్ విధించడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు అనేది బ్రేక్ పడ్డాయండి. సో అయితే 23వ తేదీ నుండి రాష్ట్రంలో మళ్ళీ ఎలాంటి లాక్డౌన్ అనేది ఉండదని, కేవలం నైట్ కర్ఫ్యూ ఆదివారాలు మాత్రమే షట్డౌన్ ఉంటుందని కర్ణాటక మంత్రి యడ్యూరప్ప ప్రకటించడంతో ఇవాల్టి నుండి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య దాదాపు 120 నుండి 150 బస్సులు మాత్రం సర్వీసులు నడిచేందుకు అవకాశాలైతే ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, సో లాక్డౌన్ అయితే చేశారండి ముందు. సో అందు కారణంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు బెంగళూరుకి అంతర్రాష్ట్రీయ ప్రయాణం అనేది రద్దు చేయడం అయితే జరిగింది. సో బట్ ఇప్పుడు ఏంటంటే బెంగళూరులో ఏంటంటే లాక్డౌన్ అనేది 23వ తేదీతో అయితే లాక్డౌన్ అనేది ముగిస్తుంది. సో మళ్ళీ లాక్డౌన్ అనేది ఉండదు. సో నైట్ కర్ఫ్యూ ఆదివారాలు మాత్రమే షట్డౌన్ అనేది ఉంటుందని చెప్పేసి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పడం అయితే జరిగింది. సో బట్ మనకి ఏంటంటే మనకు అంతర్రాష్ట్రీయ ప్రయాణాలు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. సో ఈ అంతర్రాష్ట్రీయ ప్రయాణాలు అనేవి ఈ రోజు నుండి అంటే మనకు కర్ణాటక టు ఆంధ్రప్రదేశ్ మాత్రమేనండి ఈ బస్సు సర్వీస్ అనేది ప్రారంభించారండి. సో కర్ణాటక టు ఆంధ్రప్రదేశ్ అనేది 120 నుండి 150 బస్సులు సర్వీసులు అయితే నడిచేందుకు అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇది ఒక ప్రేపీ ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. చాలామంది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కర్ణాటకలో అయితే చిక్కుకొని ఉన్నారు. సో అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు కూడా అయితే ఉన్నారండి. సో అలాగే మనం వలస కూలీలకు సంబంధించి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది వలస కూలీలు అయితే కూడా బెంగళూరులో అయితే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. సో వీళ్ళకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.